ముస్లిం దూదేకుల కుటుంబాలను ప్రభుత్వం వ్యక్తిగత రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోన్రావుపేట అధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ భాయ్ అన్నారు. ఈ రోజు కోన్రావుపేట మండల కేంద్రంలో మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మహమ్మద్ చంద్, మహమ్మద్ సలీం, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అజ్జు, కోశాధికారిగా మహమ్మద్ మొయినుద్దీన్, యూత్ అధ్యక్షుడిగా మహమ్మద్ రహీం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మహమ్మద్ కోతుబద్దీనయన్, కార్యదర్శిగా మహమ్మద్ ఫక్రుద్దీన్, మార్థాన్పేట్ సలహాదారులుగా మహమ్మద్ మహబూబ్, మహమ్మద్ హుస్సేన్ సలహాదారులుగా మహమ్మద్ షబద్దీన్, ఎండి అలీషబ్ ఎన్నికయ్యారు. మండల్ ప్రెసిడెంట్ మహమ్మద్ దాయ్, వైస్ ప్రెసిడెంట్ చాంద్ భాయ్, జనరల్ సెక్రటరీ అజ్జు భాయ్ నిజామాబాద్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కోనరావుపేట మండలంలో నూరు భాషా దూదేగుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా అది ఈ బాడీ ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లలో కవర్ చేసి ఇక ముందు జరగబోయే కార్యక్రమాలలో ఈ మండలాల నుండి పాల్గొనాలని ఈ సందర్భంలో చెప్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఇంకా బలవంతం చేయడానికి కొరకు అన్ని వేళల్లో కూడా మేము సహకరిస్తామని, మనకు రావాల్సినటువంటి సమస్యలు, మనకున్నటువంటి సమస్యలు, రావాల్సినటువంటి నిధుల గురించి మనం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ప్రభుత్వాన్ని అడిగి సాధించుకోవాలని చెప్పి, దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ